ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. బిగ్ బాస్ కంటెస్టెంట్ గంగవ్వ మై విలేజ్ షో ఫేమ్. రాజుపై పోలీసు కేసు నమోదైంది. గంగవ్వ నటనపై ఏమాత్రం అనుభవం లేకున్నా ఆమె మాట్లాడే యాస అందరికీ బాగా నచ్చుతుంది. తెలంగాణ కట్టుపొట్టుతో గంగవ్వ బుల్లితెరపై పండించే కామెడీ మామూలుగా ఉండదు. అందుకే ఆమె పాపులారిటీ మెచ్చి తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా తీసుకున్నారు. తాజాగా బిగ్ బాస్ గంగవ్వ మై విలేజ్ షో రాజుపై కేసు నమోదైంది. ఇంతకీ వారు చేసిన నేరం ఏంటి అన్న విషయం గురించి తెలుసుకుందాం. వీడియోల పేరుతో వన్యప్రాణుల రక్షణ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించారని జంతు సంరక్షణ కార్యకర్త ఆదిలాపురం గౌతమ్ ఫిర్యాదు చేశారు. 2022 మే 20న మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్లో గంగవ్వ చిలుక పంచాంగం వీడియో అప్లోడ్ చేశారు. ఈ జ్యోతిషం చెప్పడానికి చిలుకను బంధించారు. దీంతో యానిమల్ వెల్ఫేర్ మెంబర్ గౌతమ్ వినోదం కోసం పక్షులను ఉపయోగించడం సరికాదని వీడియోలో పాల్గొన్న గంగవ్వ రాజుపై కేసు పెట్టారు. సీజన్ 4లో అనుకోని పరిస్థితుల కారణంగా షో మధ్యలోనే వెళ్లిపోయిన గంగవ్వకు బిగ్ బాస్ మరోసారి అవకాశం కల్పించారు. ఇప్పుడు సీజన్ 8లో వైల్డ్ కార్డ్ గా మళ్లీ ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. ఇక వచ్చిన మొదటి రోజే అవ్వ అవినాష్ టాస్క్ ఆడి గెలిచి సూపర్ అనిపించుకుంది. టాస్క్ లో పెద్దగా ఆడకపోయినా తన శక్తికి తగ్గట్టు అక్కడక్కడ కామెడీ పంచులు వేస్తూ బాగానే అలరిస్తోంది అవ్వ. ఒకప్పుడు వ్యవసాయ కూలి అయిన గంగవ్వ ఇప్పుడు అతిపెద్ద సెలబ్రిటీగా మారిపోయింది. మై విలేజ్ షో అనే ఛానల్లో పల్లెటూరి వీడియోలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరైంది. 60 ఏళ్ల వయసులో కూడా చిలాకీగా వీడియోలు చేస్తూ గలగలా మాట్లాడే గంగవ్వ అందరి దృష్టిని ఆకర్షించింది. ఒక్కసారిగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయింది. అదే పాపులారిటీతో బిగ్ బాస్ లో అడుగు పెట్టే అవకాశం తగ్గించుకుంది. సినిమాలోనూ అడపదడప మెరుస్తూ అలరిస్తోంది గంగవ్వ.